పాంచపురం తర్కారీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అంటే ఇప్పుడు చూపిస్తా तरकारी की कावल पदार्थ रेडी सो इन नैन पांचपूर मसाला एला तैयार चूपस्ता मसाला अंत दी मिक् पटा अला प्रासेस इपड़ मन तैयार फस्ट ने सोंफ मन की सोंफ मन चाल सारे होटल्स की रेस्टोरेंट्स की वेट चूँ लेकिन इंट्लो चाल मंदिर पेट्टुकुंटार सोंफ बोंचेगाना कोंचेम तीसिला नोट वेसुकुंटार इदि कूडा मन की डैजेशन की हेल्प चेस्तुंदन्नमाट सो अंदुके वाळ्ळु वेसुकुंटारु मेंतुलु मन की चलव चेस्तुंदि अंड अलागे ई मध्य कालंलो नेनु ओक वीडियो चूसानंडि करोना वैरस राकुंडा उंडाली अंटे कूडा अंट प्रति रोज मेंतुलु तीसुकोवालंट आ मेंतुल्नि पौडर चेसि प्रति दांट्लो वेसुकोवालंट చూసారా అందుకే మనం వేసుకుంటున్నాం త్రిప్ర వాళ్ళు ఎప్పటి నుంచో వేసేసుకుంటున్నారు నెక్స్ట్ జీలకర్ర ఇదైతే మీ అందరికీ తెలుసు డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది అరుగుదల్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట అండ్ ఆ తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం ఉల్లి గింజలు ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి సో అందుకే ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నామన్నమాట అండ్ తర్వాత ఆవాలు ఆవాలు పోపు లేకుండా మనం ఎప్పుడైనా వండి చేస్తామా చెప్పండి సో అందుకే ఆవాలు కూడా వేసేసుకుందాం అండ్ ఈ ఆవాలు చూసారా ఇలా నల్లగా ఉన్నాయి కదా మనకి ఈ నల్లగా ఉన్న ఆవాల్లోని ఐరన్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు తెలుసా ఉంటుంది అందుకే వేసుకుంటాం ఇదే పాంచపూరన్ మసాలా మనకి ఏంటంటే ఇవి బయట ప్యాకెట్ లోనే ఇలా దొరుకుతాయి ఇప్పుడు మనకి కూడా దొరుకుతాయండి అన్ని రాష్ట్రాల్లో దొరుకుతాయి వాళ్ళు ఏంటంటే ఇదే ఇంట్లో పెట్టుకొని పప్పు వండేటప్పుడు గాని కూరలు వండేటప్పుడు గాని ఫస్ట్ ఇది మసాలా వేస్తారు అన్నమాట మనం కూడా వేసేద్దాం స్టవ్ ఆన్ చేస్తాను మనం ఇందులోకి ఆవ నూనె వేస్తాం ఇది చల్లని ప్రదేశం కదా త్రిపుర ఇక్కడ కొంచెం బాడీ హీట్ పెరగడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఆవ నూనె ఎక్కువగా వాడతారు మనకి ఆవ నూనె ఎప్పుడు కూడా ఇలా బాగా వేడెక్కాలి వేడెక్కాక మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది చూసారా అప్పుడే ఇంగ్రీడియన్స్ వేసుకోవాలి అప్పుడు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఓకే వేసేద్దాం సో నేను ముందుగా ఏం చేస్తానంటే పాంచపూరన్ మసాలా వేస్తాను ఇలా వేసుకోవాలి ఈ మాత్రం బీన్స్ వేసుకుంటాం ఇది ప్రాపర్ వెజిటేరియన్ కర్రీ అండి అన్ని రకాల వెజిటబుల్స్ తో చేసుకుంటాం బీన్స్ వేసుకున్నాక క్యారెట్ ముక్కలు అలాగే గుమ్మడికాయ సో గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారు తెలుసా దిష్టి తీయడానికి వాడతారు లేదా పచ్చడి చేస్తారు ఒడియాలు పెడతారండి మామూలుగా రొటీన్ గా అయితే వాడరు కానీ ఈ రెసిపీలో మనం చక్కగా గుమ్మడికాయలు వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటది అండ్ గుమ్మడికాయల్ని నేను ఏం చేస్తాను తెలుసా గుమ్మడికాయ తోని దాన్ని ప్యూరీ లాగా చేసి పప్పులో వేసేస్తాను చాలా బాగుంటుంది కొంచెం పచ్చి బటానీలు వేసుకుందాం అలాగే బంగాళ దుంపలు కొంచెం పసుపు రెసిపీకి ఏంటంటే మనం కారం సెపరేట్ గా వేయట్లేదు వీరు రెడ్ చిల్లీ పౌడర్ అనే మనం వాడుకుంటూ ఉంటాం కదా ఎర్ర కారం పొడి అది పెద్దగా వాడరు ఎక్కువ పచ్చి మిరపకాయలు వాడతారు సో పచ్చి మిరపకాయ పేస్ట్ చేసి ఇలా వేసేసుకోవాలి లేదా ఎక్కువ మిరియాలు కూడా వాడతారు వీళ్ళు కూడా మనలాగా దసరా దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ వీళ్ళ లోకల్ ఫెస్టివల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట అంటే అక్కడ గ్రామ దేవతలు ఉంటారు కదండి మనకి అలాగా బోనాలు అలా చేసుకుంటాం అలా అన్నమాట గ్రామ దేవత పూజలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళు హిందూయిజం అలాగే క్రిస్టియానిటీ కూడా ఎక్కువ ఫాలో అవుతారు అండ్ ఫర్మెంటెడ్ ఫిష్ అంటే కూడా వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట అంటే మన తెలుగు వాళ్ళందరూ దీన్ని ఎండు చేపలు అంటారు కదా అక్కడ కూడా ఈ ఎండు చేపలు అనేది చాలా ఫేమస్ రకరకాలుగా వాళ్ళు కూరలు వండుకుంటూ ఉంటారు అన్నమాట దాంతో అండ్ అంతేకాకుండా అక్కడ లేక్స్ ఎక్కువగా ఉంటాయి హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి చేపలు కూడా చాలా బాగా దొరుకుతాయి చేపలు రొయ్యలు ఇవన్నీ బాగా దొరుకుతాయి సో ఇప్పుడు మనం లైట్గా ఈ ఆయిల్లోని ఈ వెజిటబుల్స్ని ఇలా సాటే చేసుకోవాలి
సో ఇది మనకి కాస్త కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం వెజిటబుల్స్ అన్ని బాగా ఉడకాలి కదా మూత పెట్టేసుకుందాం ఎంత వరకు కుక్ అయిందో చూద్దాం ఓకే मन की क्यारेट का बंगाल दुंप बीन्स इवन त्वर कुक इपड़ेदे पाल पोसक सो पाल पोसको दी का सेप इला मग्गुवाली इध मग्गे नैन त्रिपुरा गुरी चुपता सो इला मैं पाल पोसकना कदा वेजिटेबल बिर्यानी चेट పెరుగు వేస్తూ ఉంటారు చాలా మంది కానీ పాలు పోసుకోండి పెరుగు వేయకుండా ఓన్లీ పాలు వేయండి దాని రుచి కూడా చాలా బాగుంటుంది నేను అలా చాలాసార్లు ట్రై చేశాను ఆ తర్వాత మనం రైస్ అన్ని వేసేసుకోవచ్చు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పాలు విరిగిపోతాయా అని అనుకోవచ్చు విరగవు పర్వాలేదు వేసుకోవచ్చు బట్ ఏంటంటే పెరుగు వేసి పాలు మాత్రం వేయకండి ఓకే ఇది మనకి కాస్త ఇలా కుక్ అవుతున్నప్పటికి త్రిపుర గురించి చాలా విషయాలు చెప్పాను కదా త్రిపురలోని ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఏంటంటే టీ అండి ప్రతిరోజు మనం టీ తాగుతాం కదా వీళ్ళు ప్రతిరోజూ టీనే ప్రొడ్యూస్ చేస్తారన్నమాట టీ కల్టివేషన్ చాలా ఎక్కువ త్రిపుర మనకి 5th లార్జెస్ట్ స్టేట్ అన్నమాట టీ ప్రొడ్యూస్ చేయడానికి మన ఇండియాలో ఇంత టీ ప్రొడ్యూస్ అవుతుంది కదా సో త్రిపుర నుంచి కూడా టీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి మిగతా స్టేట్స్ కి ఇస్తారన్నమాట వీళ్ళు మెయిన్ గా డిపెండ్ అయ్యేది కూడా టీ మీద డిపెండ్ అవుతారు అక్కడ ఎక్కడికి వెళ్ళినా టీ ఎస్టేట్స్ ఉంటాయి అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో సో త్రిపుర వెళ్తే ఆ టీ ఎస్టేట్స్ కూడా చూడొచ్చు నాకు ఏం అనిపిస్తుంది సార్ ఒకసారి వెళ్లి చూసి వస్తే బాగుంది అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ ప్లేస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది రిలాక్సింగ్ గా ఉంటుంది సో ఎప్పుడూ మనం ఏంటంటే బిజీగా ఉండే ప్లేసెస్ తాజ్ మహల్ చూడడానికో ఢిల్లీ చూడడానికో ముంబై చూడడానికో చాలా మంది వెళ్తూ ఉంటారు కానీ ఈ నార్త్ ఈస్ట్ లో ఉండే ఈ బ్యూటిఫుల్ స్టేట్స్ ని ఎందుకో మర్చిపోతూ ఉంటారు డార్జిలింగే కాదండి ఈ త్రిపుర కానివ్వండి లేకపోతే మనం ఇదివరకు కూడా చాలా క్విజిన్స్ చేసాం కదా ఈ గ్యాంగ్టాక్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఎప్పుడైనా మీకు టైం దొరికితే వీలు కాకుండా ఇప్పుడు ఉంటే కనుక ఫ్యూచర్ లో ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు వెళ్ళండి సో చూద్దామా ఓకే పాలు కూడా వేసేసుకున్నా లాస్ట్ లో ఉప్పు వేసుకుందాం ఈ రెసిపీ మనం రైస్ తో తీసుకోవచ్చు రోటీ తో తీసుకోవచ్చు మన ఇష్టం అసలు ఏం కాదు అంటే లైట్ గా ఏదైనా తినాలి అనుకుంటే ఇలా జస్ట్ ఈ వెజిటబుల్స్ నే మనం నైట్ డిన్నర్ టైం లో తీసేసుకోవచ్చు చూసారు కదా పాలు విరగలేదు సో నో ప్రాబ్లం అన్నమాట హ్యాపీగా మీరు పాలు వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇన్ని వెజిటబుల్స్ తో తింటే ఎందుకు హెల్తీగా ఉండం చెప్పండి మన పాంచ్ పురోన్ తరకారీ రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి పాంచ్ పురోన్ తరకారీకి కావాల్సిన పదార్థాలు బంగాళ దుంపలు 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు క్యారెట్ ముక్కలు 1 కప్పు పచ్చి బఠానీలు 1 కప్పు ఆవనూనె 2 టీ స్పూన్లు పాలు 1 కప్పు బీన్స్ 1 కప్పు పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత ఆవాలు 1 టీ స్పూన్ సోంపు 1/2 టీ స్పూన్ ఉల్లి గింజలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ పాంచపురం తరకారీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక చిన్న బౌల్ లోకి సోంపు మెంతులు జీలకర్ర ఉల్లి గింజలు ఆవాలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులో ఆవనూనె వేసి వేడెక్కాక పాంచపురం మసాలా వేసి కాస్త ఫ్రై చేసుకొని బీన్స్ క్యారెట్ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు పచ్చి బఠానీ బంగాళదుంప ముక్కలు పసుపు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి తర్వాత పాలు పోసి కాస్త మగ్గించుకొని ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాంచపురం తరకారీ రెడీ